పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3,09,000 మందికి ఫస్ట్ డోస్, 160,000 మందికి సెకండ్ డోస్ పూర్తయిందని కలెక్టర్ కార్తికే మిశ్రా తెలిపారు. జిల్లాలో 140 కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో రేపటి నుంచి రెండో వ్యాక్సిన్ డోస్ మాత్రమే వేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక ప్రజలకు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సూచన ఏంటంటే మనం వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పటికీ ఒక 3,90,000 మంది కి ఫస్ట్ డోస్ ఇవ్వటం జరిగింది. 160,000 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 2,31,000 మందికి సెకండ్ డోస్ రావాలి. అందులో రేపటి డేట్ లో ఒక 38,000 మందికి అర్హత ఉంది. అది కోవాక్సిన్ ఉండొచ్చు, కోవిషీల్డ్ ఉండొచ్చు. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే మనము ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోసేజ్ మీద ఫోకస్ చేస్తాము. అంటే నెక్స్ట్ నిర్దేశం వచ్చే వరకు, అది ఒక 5 రోజుల్లో రావచ్చు, అది ఒక 10 రోజుల్లో రావచ్చు, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చే వరకు కంటిన్యూస్గా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే కొనసాగుతుంది.